Hey guys, welcome to NZ Fashion Corner, one stop for all fashion and food. Like, subscribe and tap the bell icon for more videos. Ee roju nenu tasty egg stuffed chicken bullets ni ela chesukovacho chupinchabothunanu. Ee yummy snack ni pedda vallu chinna pillalu ane teda lekunda andaru chaala ishtanga tintaru. Especially ketchup tho chaala tasty ga untundi. So, let's start. Munduga mixie jar lo oka cup boneless chicken veskoni 1 teaspoon pasupu 1 teaspoon chili powder, 1 teaspoon salt, 1/2 teaspoon allam velluli paste, 1/2 teaspoon garam masala, 1/2 teaspoon chicken masala veskoni, water veyakunda grind cheskovali. Ila grind cheskunna paste ni oka bowl loki teeskovali. Oka potato and oka egg ni boil chesi pettukovali. Boil chesi mash cheskunna potato ni ee chicken mixture lo veskoni baaga kalupukovali. ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. బాయిల్ చేసుకున్న ఎగ్ ని ఇలా స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చికెన్ మిక్చర్ ని చేతితో ఇలా రోల్ చేసుకొని మధ్యలో ఎగ్ స్లైస్ ని పెట్టి కవర్ చేస్తూ ఇలా బుల్లెట్స్ లాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న బుల్లెట్స్ ని పుట్నాల పప్పు పొడితో కోట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని రోల్స్ చేసుకున్నాక కడాయిలో షాలో ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ బుల్లెట్స్ ని వేసి లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే దట్స్ ఇట్ ఎగ్ స్టఫ్డ్ చికెన్ బుల్లెట్స్ రెడీ. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలైతే కెచప్తో చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.